హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో థంబ్నైల్లో ఈ వ్లాగ్ ఐరా ఫేవరెట్ వ్లాగ్ అని ఎందుకన్నానంటే, ఎడిట్ చేసేటప్పుడు నా పక్కనే కూర్చొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చూస్తుంది క్లిప్స్ అన్నీ. అంత నచ్చింది తనకు, ఎందుకంటే ఈ వ్లాగ్ మొత్తం ఐరా ఫేవరెట్ యాక్టివిటీసే ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఫాల్ సీజన్ స్టార్ట్ అయింది, అంటే సమ్మర్కి వింటర్కి ట్రాన్జిషన్ అనమాట. టెంపరేచర్స్ తగ్గినాయి, స్వెటర్స్ వేసుకొని తిరగాల్సి వస్తుంది, కొంచెం చల్లగా అయింది. బట్ అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్గా ఉంటుంది మొత్తం చూడడానికి. చెట్లన్నీ కలర్స్ మారుతాయి, చెట్లు ఆకులు రాలడం స్టార్ట్ అయిపోతాయి. ఇట్ ద సేమ్ టైం పిల్లలు ఉన్న వాళ్ళైతే పిల్లలతో చేపించే యాక్టివిటీస్ కొన్ని కంపల్సరీ ఉంటాయన్నమాట. మోస్ట్లీ ఏంటంటే యాపిల్ పికింగ్, పంకిన్ పికింగ్, ఈ టైంలో హార్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళు ఫార్మ్స్ ఓపెన్ చేస్తారు అన్నమాట పబ్లిక్కి. సో మనం వెళ్ళి, ఎంట్రీ ఫీజు ఉంటుంది, మనం వెళ్ళి యాపిల్స్ పంకిన్స్ ఇట్లాంటివన్నీ మనమే ప్లక్ చేసుకొని తీసుకురావచ్చు ఇంటికి. సో మేము ఇప్పుడు యాపిల్ ఫామ్కి వచ్చినాము. ఈ సేమ్ ఫామ్కి మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాము. ఆ టైంలో నేను వ్లాగ్ చేసినాను ఫుల్ లెంగ్త్ వ్లాగ్. ఇట్స్ ఎ ఫ్లవర్. ఇట్లా హాలిడేస్ కానీ వీకెండ్స్ కానీ ఏదైనా వస్తే ముగ్గురం కలిసి చేయడానికి ఏమైనా యాక్టివిటీస్ ఉంటే అవే చేయడానికి ట్రై చేస్తాము. అంటే కంపల్సరీ బయటికే పోవాలని కాదు, ఈవెన్ ఇంట్లో ఉన్నా కూడా ఐరాతో కలిసి కలరింగ్ చేయడము, పజిల్స్ సాల్వ్ చేయడము, ఈవెన్ టీవీలో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయడము, ఏదో ఒకటి. ఈవెన్ మీరు నా వ్లాగ్స్ చూసుంటే కిచెన్లో నేను మార్టిన్ కుక్ చేస్తున్నా కూడా ఐరా ఒక్కొక్కసారి కిచెన్లోనే ఉంటుంది. సో ముగ్గురం కలిసి కుక్ చేస్తూ ఉంటాము, అంటే దాన్ని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఎందుకు అంటే వారం మొత్తం బిజీగా ఉంటాం ఎవరి పనులతో వాళ్ళము, ఇద్దరం కలిసి తనతో టైం స్పెండ్ చేయడం కొంచెం టైం తక్కువనే ఉంటుంది. అంటే నేను టైం స్పెండ్ చేస్తాను తనతో సపరేట్గా, అండ్ మార్టిన్ కూడా సపరేట్గా టైం స్పెండ్ చేస్తాడు. కానీ ముగ్గురం కలిసి యాజ్ అ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం కొంచెం తక్కువనే ఉంటుంది కదా. సో అందుకని వీకెండ్స్ వచ్చినప్పుడు ఆర్ హాలిడేస్ వచ్చినప్పుడు వీ ట్రై టు మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. వాళ్ళకు కూడా మన అన్డివైడెడ్ అటెన్షన్ కావాలి, అంటే స్క్రీన్స్, ఫోన్స్, టీవీ ఇట్లా ఏమి డిస్ట్రాక్షన్స్ లేకుండా కంప్లీట్లీ వాళ్ళతోనే మనం టైం స్పెండ్ చేయడం లైక్ వెరీ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ఈ వీడియో రికార్డ్ చేసింది డాటర్స్ డే రోజు. అప్పుడు అంత చలి లేదు, ఐ థింక్ 2 వీక్స్ 3 వీక్స్ అయినట్టుంది కదా డాటర్స్ డే అయిపోయి కూడా. సో అప్పుడు అంత చలి లేదనమాట. ప్రస్తుతానికి అయితే చాలా చలి ఉంది, అందుకే మేము స్వెటర్స్ లేకుండా కూడా తిరగలుగుతున్నాము. ఇప్పుడైతే మేము ఐరన్ తీసుకొని పంకిన్ ప్యాచ్కి వచ్చినాము, అంటే పంకిన్ ఫీల్డ్ అనమాట. ఇప్పుడు హ్యాలోవిన్ కదా, అక్టోబర్ ఎండింగ్కి హ్యాలోవిన్ ఉంది. సో హ్యాలోవిన్ బాగా చేసుకుంటారు. పంకిన్ హార్వెస్ట్ చేసి పంకిన్తో చేసుకునే వంటలు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఈవెన్ స్టార్ బక్స్లో కూడా పంకిన్ లాటే ఇట్లా మొత్తం అన్ని పంకిన్ ఫ్లేవర్స్తో చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. కానీ పంకిన్ని డెకరేషన్కి కూడా వాడతారు అపార్ట్ ఫ్రమ్ కుకింగ్, లైక్ ఇంటి ముందు పెట్టుకుంటారు. ఈవెన్ హ్యాలోవిన్ డెకరేషన్స్లో ఎక్కువ వాడతారు. పిల్లలు కూడా పంకిన్స్కి బాగా కనెక్ట్ అవుతారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు పంకిన్ ప్యాచ్కి రావడము. అండ్ ఐరాకి హ్యాలోవిన్ అంటే క్రేజీ ఇష్టం అనమాట, బాగా ఇష్టం. హ్యాలోవిన్ అంటే వెయిటింగ్ హ్యాలోవిన్ ఫెస్టివల్ కోసము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పంకిన్స్ సెలెక్ట్ చేసుకొని తీసుకొని పోతారు. అంటే వాళ్ళు కట్ చేసి మొత్తం ఇట్లా డిస్ప్లే లాగా పెట్టినారు కదా, అక్కడ నుంచి మనం అంటే ఈ డిస్ప్లేలోంచి తీసుకోలేము. ఆ సైడ్లో మొత్తం పంకిన్స్ పెట్టేసినారు కదా వెనక పక్క, అక్కడ నుంచి మనకు కావాల్సిన పంకిన్ మనం తీసుకొని కొనుక్కోవచ్చు. లేదంటే మొత్తం వెనక ఇంకొక ఫామ్ ఉందన్నమాట, ఫీల్డ్. మనం అక్కడికే డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ మనకు కావాల్సిన పంకిన్ ఒకటి సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకొని తీసుకురావచ్చు. మేమైతే ఈరోజు పంకిన్స్ ఏం కొనడం లేదు, అంత పంకిన్తో స్పెషల్గా చేసే వంటలు ఏం లేదు. సో ప్రస్తుతానికి ఓన్లీ ఐరా కోసం వచ్చినాం అన్నమాట, ఎంజాయ్ చేయడానికి తను. పంకిన్ ప్యాచ్ వరకు ఎంట్రీ ఫీజు ఏం లేదు, ఫ్రీగానే రావచ్చు. కానీ అక్కడ నుంచి లోపలికి వెళ్తే మొత్తం యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి, లైక్ ఫుల్ డే టైం పాస్ అయిపోతుంది, అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. సో అక్కడికి పోవాలంటే మనం టికెట్ తీసుకోవాలి, $15 ఈచ్ ఉండింది అనుకుంటా టికెట్. సో అది తీసుకొని లోపలికి వచ్చేసినాం మేము. మొత్తము ఐరా కూడా బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ. It's
మనకు కావాల్సిన పంప్కిన్ మనమే సెలెక్ట్ చేసుకొని కోసుకోవచ్చు అని చెప్పినా కదా, ఇదే ఆ ఫామ్ మొత్తము. మనకు కావాల్సినట్టు మనకు కావాల్సిన సైజులో సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. వెయిట్ని బట్టి ప్రైస్ ఉంటుంది అనుకుంటా. మేము ప్రస్తుతానికైతే ఏం తీసుకోవడం లేదు, కానీ హాలోవీన్ దగ్గరకు వచ్చే టైంకి తీసుకుంటాము ఇంటి ముందు అట్లా డెకరేషన్ లాగా పెట్టడానికి. మామూలుగా అంటే ఇక్కడ మనము సెలబ్రేట్ చేసుకోకపోయినా కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి మనకు కూడా ఆ ఫీవర్ ఎంతో కొంత అంటుతుంది. దట్టు ఐరాకి బాగా ఇష్టం హాలోవీన్, లైక్ చాలా ఎక్సైటెడ్గా ఉంది హాలోవీన్ కోసం. సో డెఫినెట్లీ వీ విల్ ఆల్సో సెలబ్రేట్. లాస్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేసినాం అనమాట, అది మా ఫస్ట్ టైం యాక్చువల్లీ హాలోవీన్లో పార్టిసిపేట్ చేయడము. సో బాగా జరిగింది లాస్ట్ ఇయర్, అది బ్లాగ్ ఉంది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ ఇయర్ కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏదో ఒకటి చేద్దాము ఐరాని ఎంటర్టైన్ చేయడం కోసము అని చెప్పి. సో ప్రస్తుతానికైతే మేము హాలోవీన్ డెకార్ షాపింగ్కి వచ్చినాం అనమాట, హాలోవీన్ డెకార్ అండ్ కాస్ట్యూమ్స్ ఇట్లాంటివన్నీ కొనడానికి. ఇది స్పిరిట్ హాలోవీన్ అని చెప్పి హాలోవీన్ టైంలో పాపప్ అవుతుంది షాప్. సో ఈ షాప్కి వచ్చినాము, కానీ ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అన్నీ. నార్మల్ వాల్మార్ట్, డాలర్ ట్రీ వీటితో కంపేర్ చేస్తే ఈ షాప్లో బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కలెక్షన్ కూడా ఎక్కువ ఉంది. ఈ డెకార్ ఐటమ్స్ అయితే క్రేజీ ఉన్నాయి. మేము ఈ షాప్కి 2-3 times అట్లా వచ్చినాము ఈ లాస్ట్ 1-2 weeks. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఐరా బాగా భయపడింది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే బయట ఎక్కడన్నా చూసినప్పుడు హాలోవీన్ డెకార్ బాగా అడుగుతుంది అనమాట, స్కెలిటన్, ఇట్స్ అ పంకిన్, ఇట్స్ అ స్కెలిటన్, అది ఇది, ఇట్స్ అ గోస్ట్, ఇట్స్ అ వ్యాంపైర్ అని. కానీ షాప్లోకి వస్తేనే ఫస్ట్ ఆ స్కెలిటన్ మేబీ ఆ సైజ్ చూసి ఏమో భయపడింది. కానీ ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం వచ్చినప్పుడు తనకు అలవాటైపోయి షీ యాక్చువల్లీ ఎంజాయ్డ్ అనమాట. అక్కడనే నిలబడి ఆ బొమ్మల్ని చూడడము, దానికి ఏదో హాయ్ చెప్తూ మాట్లాడడం అట్లా ట్రై చేసింది. ఎక్కడికి నాన్న? ఏంటంటే అది విచ్చా? ఆ టాంగ్స్ తీసుకుందామా, స్కెలిటన్ టాంగ్స్? ఇది పెట్స్కి పెట్టేవంట, కుక్కలకు పెట్టేవి బ్యాడ్ థింగ్స్. క్యూట్ ఉంది, పట్టొద్దు, టైట్ అవుతాయమ్మా. ఇక్కడ మామీ లాస్ట్ ఇయర్ మేమిద్దరం వ్యాంపైర్స్ లాగా రెడీ అయినాం అనమాట, అందుకే అంటుంది మామీ వ్యాంపైర్, డాడీ వ్యాంపైర్ అని. పిల్లలు ఎందుకు ఎంజాయ్ చేస్తారు హాలోవీన్ అంటే మోస్ట్లీ వాళ్ళకి నచ్చిన సూపర్ హీరోస్ లాగా ఆర్ ఫేవరెట్ క్యారెక్టర్స్ లాగా రెడీ అవుతారు. బాగా క్యూట్గా ఉంటారు వాళ్ళ వాళ్ళ కాస్ట్యూమ్స్లో. అండ్ ప్రతి ఒక్కరూ వాళ్ళ హౌసెస్ ఎంత బాగా డెకరేట్ చేసుకుంటారంటే బయట నుంచి చూడడానికి కొన్ని అయితే చాలా స్కేరీగా ఉంటాయి, లైక్ లిటరలీ ఆ ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ పోవాలంటే కూడా భయం వేస్తుంది, అంత స్కేరీగా రెడీ చేస్తారు. బాగా ఎక్సైటింగ్గా ఉంటుంది. అండ్ ట్రిక్ ఆర్ ట్రీటింగ్ అని చెప్పి హాలోవీన్ రోజు వీళ్ళు క్యాండీ కోసం అంటే ఇంటింటికి పోతారనమాట, అక్కడ క్యాండీ కలెక్ట్ చేసుకుంటారు. సో ఫుల్ చాక్లెట్స్ కూడా తింటారు. మేము యుఎస్లో ఇన్ని ఇయర్స్ ఉన్నా కూడా ఎప్పుడు దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు, చూసి ఎంజాయ్ చేయడమే కానీ మేము ఎప్పుడు రెడీ అయ్యి పార్టిసిపేట్ చేయలేదు. కానీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం ఐరా కోసం మేము రెడీ అయినాము. అండ్ ఈ ఇయర్ కూడా ఐరా కోసమే వీఆర్ ఎక్సైటెడ్, ఎందుకంటే తనకి బాగా ఇష్టం ఇది. సో తను ఎట్లా రెడీ అవుతుంది, ఏం డ్రెస్ వేసుకుంటుంది, ఎట్లా ఎంజాయ్ చేస్తుంది, అవన్నీ చూడాలి నేను. తన రియాక్షన్స్ ఏంటి బయటికి పోయినప్పుడు, ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు తన రియాక్షన్ ఎట్లుంటుంది, ఇవన్నీ చూడాలని ఉంది. సో వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ హర్ ఓన్లీ అనమాట. సో అందుకనే ఎంతో కొంత స్పెషల్గా చేద్దామని అనుకున్నాము. సో అది ఈరోజు వ్లాగ్, మా ఫ్యామిలీతో మేము స్పెండ్ చేసిన మెమరీస్ని ఇట్లా ఈ వ్లాగ్ లాగా షార్ట్ అండ్ స్వీట్గా మీతో షేర్ చేసుకున్నాను. హోప్ యూ లైక్ ద వీడియో. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చి ఉంటే డెఫినెట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చెక్అవుట్ చేయండి. అండ్ మీకు నచ్చితే ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.